హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ఆర్టీసీ లేడీ కండక్టర్ సూసైడ్ కలకలం రేపింది. బండ్లగూడలో శ్రీవిద్య అనే కండక్టర్ స్లీపింగ్ టాబ్లెట్లు మింగి ఆత్మహత్య చేసుకుంది. రెండు రోజుల క్రితం ఆత్మహత్యకు ప్రయత్నించిన శ్రీవిద్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. అయితే శ్రీవిద్య ఆత్మహత్యకు ఆర్టీసీ అధికారుల వేధింపులే కారణమని ఎంప్లాయీస్ యూనియన్ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో బండ్లగూడ డిపో ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు ఆర్టీసీ కార్మికులు. కార్మికులపై అధికారుల వేధింపులు ఆపాలని లేకుంటే తిరుగుబాటు తప్పదని ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ రాజీరెడ్డి హెచ్చరించారు. బండ్లగూడ డిపో పరిధిలోని హైటెన్షన్ లైన్ కారణంగా బస్ స్టాప్ మార్చారని, డ్యూటీలో భాగంగా ఒక కాలనీకి బస్సు వెళ్ళకపోవడంతో డ్రైవర్ కండక్టర్ను అధికారులు మందలించారన్నారు. దాంతో మనస్తాపానికి గురైన శ్రీవిద్య ఆత్మహత్య చేసుకుందని రాజీరెడ్డి ఆరోపించారు. వెంటనే ఎండీ జోక్యం చేసుకుని సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఆర్టీసీ లేడీ కండక్టర్ సూసైడ్ కలకలం రేపింది. బండ్లగూడలో శ్రీవిద్య అనే కండక్టర్ స్లీపింగ్ టాబ్లెట్లు మింగి ఆత్మహత్య చేసుకుంది. రెండు రోజుల క్రితం ఆత్మహత్యకు ప్రయత్నించిన శ్రీవిద్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. అయితే శ్రీవిద్య ఆత్మహత్యకు ఆర్టీసీ అధికారుల వేధింపులే కారణమని ఎంప్లాయీస్ యూనియన్ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో బండ్లగూడ డిపో ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు ఆర్టీసీ కార్మికులు. కార్మికులపై అధికారులు వేధింపులు ఆపాలని లేకుంటే తిరుగుబాటు తప్పదని ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ రాజీరెడ్డి హెచ్చరించారు. బండ్లగూడ డిపో పరిధిలో హైటెన్షన్ లైన్ కారణంగా బస్ స్టాప్ మార్చారని, డ్యూటీలో భాగంగా ఓ కాలనీకి బస్సు వెళ్ళకపోవడంతో డ్రైవర్ కండక్టర్ను అధికారులు మందలించారన్నారు. దాంతో మనస్తాపానికి గురైన శ్రీవిద్య ఆత్మహత్య చేసుకుందంటూ రాజీరెడ్డి ఆరోపించారు. వెంటనే ఎండీ జోక్యం చేసుకుని సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన డిమాండ్ చేశారు.